గుడ్ మార్నింగ్. ముందు రోజు రాత్రి అట్లాంటిక్ ఓషన్ రోడ్ నుండి స్కాలాకి డ్రైవ్ చేశాం. స్కాలాలో ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. ఒక్కసారి ఈ అందమైన ఇంటి ఓనర్ గారిని ఒక లుక్ వేసుకోండి. అతిథి మర్యాదలు ఏమాత్రం తక్కువ చేయలేదు ఈయన గారు. హలో, ఇప్పుడే మా డే 4 ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే మేము మా కారు ఇట్లా పార్క్ చేసి షిప్ లో ఫెరీలో ఇంకొక ఒక ఎదురుగా ఉన్న ఏరియాకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ రోడ్లో వెళ్ళాలి. రోడ్డు మధ్యలో ఇట్లా ఫెర్రీ ఎక్కి మళ్ళీ అక్కడ ఫెర్రీ దిగి ఫెర్రీ నుంచి కార్ తీసి మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తామంటే కింద కెఫే ఉందంట, కార్ ఇట్లా పార్క్ చేసి కెఫేకి వెళ్ళి తింటామా. సో వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్ హియర్, ఏమన్నా కావాలంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. మనమే చేసుకోవాలా? కాఫీ అండ్ మఫిన్స్ ఉన్నాయండి ఇక్కడ. షుడ్ గో ఫర్ దిస్ ఆర్ గో ఫర్ ఎనీ అదర్ ఆప్షన్ అవుట్ సైడ్? ఇంకో కెమెరాలను మేం చేస్తున్నాం అంత కనపడుతుంది. సో ఇక్కడ కొట్టేసుకొని వెళ్ళిపోవడానికి లేదనమాట. మళ్ళీ కిందకి దారి కింద ఏంటి మ్యాండాగ్ ఏంటిది కదా. వావ్, I'll have a pancake. Brown cheese. You should taste that. Okay. Cool. Sure. So, ila tintram anamata memo. I have a pancake and some coffee for breakfast today. You should tell them Norwegian. Yeah, Norwegian. It's called Svele. It's called Svele. Yeah. Svele and Bru... Med Brunost. Med Brunost. Yeah. Brown cheese. Brown cheese and cafe is coffee. Okay guys, see you after eating. Bye bye. So ippudu chuste meeru ma ferry ago land ki attach aitundi boyi. I think ikkada nunchi view inka better ga undam. So adi poi pettam gaane basically railway gate laaga gate open aitadi. ఆ గేట్ ఓపెన్గానే ఇంకా అన్ని ఇట్లా లేన్లో నుంచి వెళ్ళినట్టు డైరెక్ట్గా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అన్ని కార్స్ అటు సైడ్ కూడా చాలా కార్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ లారీ బస్సులు కూడా ఉన్నాయి. ఫెర్రీ ఇన్ని మోస్తుంది అనమాట. అటు సైడ్ బస్సు కూడా ఉంది చూస్తే మీరు. పబ్లిక్ బస్సులు కూడా ఇట్లా ఫెర్రీ మీదే వచ్చి అట్లా దిగి మళ్ళీ పోతుంటాయి అనమాట. ఈ కాన్సెప్ట్ బాగుంది కానీ బ్రిడ్జ్ కట్టుకుంటే మనకు సుఖంగా ఉంటుంది. లేకపోతే 20 మినిట్స్ పడుతుంది ఈ ఫెర్రీలో రైడ్. దానివల్ల అగో అక్కడ ఇంకో బస్సు రెడీ అవుతుంది రావడానికి ఫెర్రీలో. వీక్ రాళ్ళు అవుతాయా? కొన్ని చోట్ల అండర్ వాటర్ టన్నల్స్ కట్టారు, కొన్ని చోట్ల బ్రిడ్జ్ కట్టారు. ఓకే, దేర్ ఇస్ అ పర్పస్ అంట ఇక్కడ ఫెర్రీస్ వాడడానికి. సో thank you.
బ్రిగెన్ నార్వేలో యాత్రికులు ఎక్కువగా సందర్శించే రోడ్డు మార్గం. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ రోడ్డుని 1939లో ప్రారంభించారు. నేను తింటుంది ఈరోజు స్మోర్ బ్రో అంటే ఓ ఇది ఒక ఓపెన్ శాండ్విచ్. మీరు చూస్తే వీళ్ళు ఇట్లనే తింటారంట శాండ్విచ్లు, ఇంకో ఇంకోటి వేసుకొని తిన్నారు కలుపుకొని. సో దీనిలో చీజ్ పేరు ఏంటి? బ్రీ. ఇది బ్రీ చీజ్. సో ఈరోజు ఇది టిపికల్ నార్వేజియన్ లంచ్ అంటారు. సో తీపి కలాలి శాండ్విచ్ లో తీపి కూడా తినాలి. అద్భుతం, అమోఘం. నార్వేలో వెజిటేరియన్ ఫుడ్ దొరకడమే గొప్ప. సో నేను దీనికి ఆనందపడుతూ ఈ వీడియోని క్లోజ్ చేద్దామండి. నమస్తే. రాల్స్టిగెన్ను పూర్తిగా ఆస్వాదించాలంటే నడకదారిలో వెళ్ళటమే ఏకైక మార్గం. దాని పేరు ఓల్డ్ మౌంటైన్ పాత్. ఈ రోడ్డు సాధారణంగా మే చివరి వారం నుండి అక్టోబర్ చివరి వారం వరకు తెరవబడి ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూరా 1600 మీటర్లు మించిన పెద్ద పర్వతాలు ఉంటాయి. రాల్స్టిగెన్ రోడ్డు మార్గంలో 11 హెయిర్పిన్ మలుపులు చూడవచ్చు. ప్రతి మలుపుకు ఆ రోడ్డు నిర్మించిన ఇంజనీర్ల పేర్లు పెట్టడం జరిగింది. నా కలల సుహాసిని ఎవరే మలుకున్నా నా మనసు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి సో వీఆర్ ఇన్ దుంబాస్. అదిగో వస్తుంది ట్రైన్. మేము దుంబాస్ రైల్వే స్టేషన్లో శృతిని ఎక్కించడానికి కోసం వచ్చాము. 7, 3,
एक चार लुम्बा से ऊसलो जाने वाली एम एक्सप्रेस थी हेलीकॉप्टर प्लेटफॉर्म नंबर 2 में रवाना होने के लिए तैयार है। ఇట్స్ ఓకే శృతి చాలా సంతోషంగా ఉన్నాడు నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పి మేము ఇప్పుడు ఒక ఇటాలియన్ రెస్టారెంట్ వచ్చాము ఇక్కడ డుబ్బాస్ అనే ఊర్లో. ఇక్కడ వెజిటేరియన్ అంటే చాలా కథలు చెప్పాడు ఆయన ఫైనల్గా, కానీ మాకు ఇదేంటిది పిజ్జా బ్రెడ్లా ఉండేది ఏదో, దాంతోపాటు చట్నీ కూడా ఇచ్చాడు. అండ్ నేను వెజ్ కబాబ్ అడిగితే ఏదో ఇచ్చాడు ఇట్లా చపాతి లోపల ఏదో స్టఫ్ చేసి ఆలూ ఫ్రైస్, ఇదేంటి ఆలూ లాలేదు ఇది, ఓకే ఆలూ ఫ్రైస్ సాలడ్, వీడికేమో వెజ్జీస్ స్పాగెట్టి, వెజ్జీస్ మష్రూమ్స్ టొమాటోస్ వేసాడు, ఆనియన్స్ వేసాడు. వెరైటీగా ఉంది కొంచెం ఈరోజు డిషెస్. దుంబాస్ నుండి మా తర్వాతి ప్రయాణం జ్యోతున్ హిమెన్ నేషనల్ పార్క్ గుండా సాగింది. జ్యోతున్ హిమెన్ అంటే ద జైన్స్ హోమ్ అని అర్థం. ఈ ప్రదేశం చుట్టూరా 2,000 మీటర్లు మించిన 250 పర్వత శ్రేణులు ఉండటం చేత దానికి ఈ పేరు వచ్చిందట. ఈ పార్కు అందమైన మంచు పర్వతాలకు, సుందరమైన చెరువులకు, అద్భుతమైన హిమనీనదాలకు పుట్టినిల్లు. వన్యప్రాణులను సందర్శించాలన్నా, యాంత్రిక నగర జీవితానికి దూరంగా ప్రకృతిలో జీవించాలన్నా ఇక్కడికి క్యాంప్ చేసి తీరాల్సిందే.